కీర్తన గ్రంథం చూడండి. యెహోవా తన ప్రజలకు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేసి వారిని, యెహోవా తన ప్రజలకు ఏం చేస్తున్నాడు చెప్పండి, బలమును అనుగ్రహించువాడు, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగచేసి వారిని ఆశీర్వదిస్తాడంట. తన ప్రజల మీద దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది, తన ప్రజల యందు ప్రీతి కలవాడు. ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు, ఎవరు దేవుని దివారాత్రం వారు వాళ్ళు, ఎందుకంటే ఆలోచనల కొరకు కనిపెట్టుకుంటారు, వారి మీద దేవుడి దృష్టి కలిగి ఉంటాడు. ఎందుకంటే దేవుడు మన ఎడల కార్యాలు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనము ప్రభువాని మనము మనం ఎందుకంటే దేవుని సన్నిధిలో మన శ్రమలు మనం చెప్పుకోనవసరం. దేవుని సన్నిధిలో మనము ఆయన చెప్పినట్లుగా నడిచేవారిగా ఉండాలి. దేవుడు ఏమన్నారు చెప్పండి, తన ప్రజల యందు ఆయన ప్రీతి కలిగిన వాడు. కనుక కీర్తన గ్రంథంలో ఉందలేండి, తన యందు భయభక్తులు కలవారిని ఏం చేస్తారు చెప్పండి, యెహోవా తన ప్రజల కొరకు బలమును అనుగ్రహించువాడు, యెహోవా తన ప్రజల కొరకు సమాధానమును కలగచేసి వారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు తన ప్రజలను సమాధానపరుస్తాడు, బలపరుస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా బాధపడాలని కోరుకోడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలవాడు, ఆయన యందు భయభక్తులు కలవారిని రక్షణ అలంకారముతో అలంకరిస్తాడండి. ఆయన రక్షణ ఆనందాన్ని మనకు కలగజేస్తాడు. కనుక బోరపాడు ఎక్కడ, ఇక్కడే. ఇక్కడ జరిగించే కార్యాలు దేవుడు ఎంత గొప్ప కార్యాలు, ఎందుకంటే దేవుడు తన ప్రజల యందు ప్రీతి కలిగి ఇక్కడ ఉన్నాడు. తన ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి, గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే రెండు కిడ్నీలు పాడైపోయిన పాప 3 నెలల్లో బాగయ్యి మన మధ్యలో సాక్షిగా తిరుగుతూ, ఇది మామూలుగా కథలు చెప్పడం కాదు, మేము ఉన్న వాస్తవాలు చెప్తున్నాం. ఎందుకంటే అర్హత లేని వారిని సేవకు ఏర్పాటు చేసుకుని వారిని తన సన్నిధిలో తరిపీదు ద్వారా, ఎందుకంటే ఆయన మనలను ఆయన సన్నిధిలో ఏ రీతిగా ఎలా నడుచుకుని తన ప్రజలకు ఏ రీతిగా వర్తమానాన్ని తెలియచేయాలో, వారు ఎలా బలము తెచ్చుకుంటారో అని చెప్పి ఆ విషయాలన్నిటినీ తెలియచేసి వారి ప్రతి సమస్య నుంచి దేవుడు అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందెదరు. వారు పక్షి రాజుల వలె శ్రమలలో నుంచి ఏం చేస్తారు చెప్పని, పైకి రెక్కలు సాపుకుని పైకి ఎగిరి వెళ్ళిపోతారు, అలయక కలిగి పరిగెత్తుతారండి. వారి జీవితంలో అలసట అనేది ఉండదు. దేవుని సన్నిధిలో మేము కూర్చుని ఆరాధన చేస్తున్నామంటే 4 అవుతుంది, ఒక్కొక్కసారి 5 గంటలు కూడా అవుతుంది. ఎవరు ఆకలి అని అంటలేదు, దాహం అని అంటలేదు. దేవుడు మాత్రం భోజనాలు పెడుతున్నారు, కనుక అందరూ తృప్తిగా తిని వెళ్తున్నారు. కానీ ఎవరు కూడా, మరి యేసు ప్రభు వారు 3 దినాలు ఆయన బోధిస్తే ఆయన సన్నిధిలో ఉన్నవారు అందరూ కూడా సంతోషంగా ఆకలి దప్పులు కూడా మర్చిపోయారు. అలాగే దేవుడున్న సన్నిధిలో, దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఏ బాధలు మనకు ఉండనే ఉండవు. మన సొంత అభిప్రాయాలతో మనం నడిచినప్పుడు, సునీతి మార్గాలలో నడిచినప్పుడు, ఐక్యత లేనప్పుడు అక్కడ ఏముంటాడు చెప్పండి, దురాత్మ ఉంటాడు. కనుక సమాధానం ఉండదు, దేవుని మాట ఆదరణగా ఉండదు. దేవుడు మనతో ప్రతి మాటను మాట్లాడుతూ ఉన్నాడు అంటే మన హృదయాలలో ఎలా ఉంటుంది చెప్పండి, అది మన హృదయ అంతరంగాలలో ఆనందాన్ని మన ఆత్మ ఆనందిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రము అనలే. కనుక దేవుని మాట వల్లనే మన హృదయం ఆనందపడుతుంది. మన ఆత్మ ఆనందింపు చేయాలి అంటే దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యము చేత మనలను మనము సంతోషాన్ని మనము ఎన్ని తెచ్చుకున్న మన శరీరాన్ని గురించి సంతృప్తినివ్వో. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడినప్పుడు, శక్తి చేతను బలము చేతను ఆయన మనతో మాట్లాడినప్పుడు ప్రతి మాట ఎలా ఉంటుందో చెప్పండి, మనకు ఎంతో ఆదరణగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. కనుక తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వారిని బలపరుస్తున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. అలాగే తన ప్రజల యందు రక్షణ ఆనందాన్ని ఆయన
కలగ చేస్తూ ఉన్నాడంట. కానీ నా ప్రజలు నా మాట వింటలేదు అంటున్నాడు. యిర్మీయా గ్రంథంలో చూడండి, యిర్మీయా గ్రంథము 2:13 చదవండి. నా జనులు రెండు నేరములు వారు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైనా నన్ను విడిసి తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్టిలను వారు, నా ప్రజలు జీవజల ఊటనైనా నన్ను విడిసి రెండు నేరాలు చేశారంట. దేవుడు ఆశీర్వదించే దేవుణ్ణి మరిచిపోయారు, లోక బలాన్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే లోకములో మనుషులను సంతోషపెట్టే వారిగా జీవిస్తున్నారు. ఇటు దేవుడి మందిరానికి వెళుతున్నారు, ఇటు మనుషుల్ని సంతోషపెట్టే వారిగా ఉంటున్నారు. కనుక దేవునికి సంతోషం ఉండదు. కనుక దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, అలాగే నిన్ను అలయక పరిగెత్తుతూ, ఎందుకంటే నీకు అలసట లేకుండా నీకు బలాన్నిచ్చి నిన్ను ప్రతి శ్రమ నుంచి నిన్ను తప్పించే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి నా ప్రజలు ఏం చేశారు చెప్పండి? రెండు నేరములు చేసి ఉన్నారు, జీవ జల ఊటనైనా నన్ను విడిచి వారి కొరకు తమ తొట్లను, ఏం తొట్లు చెప్పండి? ఊటి తొట్టులు. దేవుని వాక్యము వారి హృదయంలో ఉండదు. కాసేపు కోపంగా ఉంటారు, కాసేపు దేవుడు చెప్పాడు అనుకోండి, అబ్బా ఏం చెప్పారు అంటారు. బయటికి వెళ్ళాక ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ దేవుడు అంటే నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని కాలమందు మీ రక్షణ భయముతో వణుకుతో మీరు కొనసాగించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విజయులయ్యున్న ప్రకారము నా ఎదుట మీరు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందు మీ యొక్క రక్షణ భయముతో వణుకుతో మీరు కొనసాగించండి. దేవుడు మీకు రక్షణ ఇచ్చినప్పుడు మొదటి ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు ఏదో మనకు చేశాడు, ఆయన గురించి మనం సమర్పించుకున్నాం, ఆయనతో కలిసి జీవిస్తాం అని తీర్మానం చేసి ఆ మొదటి ప్రేమలో దేవుడికి కానుకలిస్తున్నాం, ప్రార్థన పెట్టించుకుంటున్నాం, అలాగే ఆయన చేసినవన్నీ కూడా తలంచుకుని రక్షణ పొంది మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆయన సన్నిధిని మరలా మర్చిపోతున్నాం. దేవుడు తన ప్రజలను బలపరిచే దేవుడు. ఆయన అంటున్నాడు, జీవజల ఊటనైనా నన్ను విరిచి వారు ఓటి తొట్టులను నిర్మించుకొని ఉన్నారు. నా జనులు రెండు నేరాలు చేసి ఉన్నారు, నన్ను విడిచిపెట్టారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తమ కొరకు ఓటి తొట్టులంట. దేవుని వాక్యము వారి హృదయంలో ఇక లేదు, వాక్యాన్ని మర్చిపోతున్నారు. దేవుడు చేశాడని విశ్వాసం ఎప్పుడో దేవుడు చేశాడు, కానీ ఇప్పుడు నా ప్రార్థన దేవుడు వింటలేదు. కనుక దేవుడు నాకు దూరమైపోయాడు. కానీ మనం దూరం అవటం కాదు దేవునికి. ఏం చేస్తున్నాను చెప్పండి? దేవుడే నాకు దూరమైపోయాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. కనుక లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగ చేస్తుందంట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు నీకు కలగ చేస్తుందంట. దైవ చిత్తానుసారమైన దుఃఖముతో వేదనతో దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడైనా నీ శ్రమలలో నీ ఇబ్బందులలో ఎప్పుడైనా నీవు ప్రార్థన చేసావా అంటున్నాడు దేవుడు. చేస్తే తప్పకుండా నీ సహాయము చేసే దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును వారు పొందుతారు. నూతన బలాన్ని ఎప్పుడు ఇవ్వాలని దేవుడు మనకు ఎప్పుడు నూతన బలాన్ని ఇచ్చే దేవుడు. మనకు ఎప్పటికప్పుడే నూతన వాక్తల్యత ఆయన మనలను మాట్లాడేస్తాడంట. నూతన వాక్తల్యాన్ని ఇచ్చి మనల్ని దినదినము కూడా బలపరుస్తాడంట. అలాంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కానీ ఈరోజు నా ప్రజలు రెండు నేరాలు చేసి నన్ను విడిచిపెట్టి ఓటి తొట్టులను వారి కొరకు తొలిపించుకొని ఉన్నారు. కనుక జీవజల ఓటను నన్ను విడిచి నా ప్రజలు నాకు దూరమయ్యి ఉన్నారు. జ్ఞానము లేకయే వారు
తెరపెట్టబడిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి? శ్రమంలోనికి వెళ్ళిపోతున్నారు. నా ప్రజలు జ్ఞానము లేకయే వారు శరపట్టబడి పాతాళము వైపు వారు పరిగెట్టుచున్నారు. వారి కొరకు దివారాత్రము నా చేతులను సాపుతున్నాను. దివారాత్రము సాపుతున్నాడు ఆయన. ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టాడు ఆయన. అందరినీ బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, వారికి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. కానీ మీరు నన్ను చూసి ఉండి కూడా విశ్వాసము లేని వారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నా ప్రజలు నన్ను మర్చిపోతున్నారు. నేను ఏమి చేసి ఉన్నాను చూడండి. యిర్మీయా గ్రంథం 5:8 నేను చెవియొగ్గి వారి మాటలను చెవియొగ్గి వారి మాటలను వినుస్తున్నాను. పనికిమాలిన మాటలు పనికిమాలిన మాటలే వారు వాడుకొనుచున్నారు మాట్లాడుకొనుచున్నారు. నేను ఏమి చేసినని చెప్పి నేను ఏమి చేసితినని చెప్పి చెప్పి నా చెడుతనమును గురించి నా చెడుతనమును గురించి పశ్చాత్తాపపడువాడు ఒకడు లేకపోయాను. వారి చెడుతనమును గురించి పశ్చాత్తాపపడు వారు ఒక్కరు కూడా లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రములయుద్ధమునకు చొరబడు గుర్రములవలె ప్రతివాడు తనకు ఇష్టమైన మార్గములో తిరుగుచున్నాడు తిరుగుచున్నాడు. వారి మాటలంట దేవుడు వింటున్నాడంట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసి ఏం మాట్లాడుకుంటున్నారా, నా నామములో రక్షించబడిన వారు ఏమి మాట్లాడుతున్నారా అని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? తన దూతను పంపుతూ ఉంటాడంట. దేవుని దూత ఉన్నారండి. మనం ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుందా లేదా? వెళుతున్న దేవుడు మనం ఏది చెప్పినా ఏది మాట్లాడినా దేవుడు వింటానే ఉంటాడు. నీతిమంతుల పక్షాన ఉంటాడు ఆయన. నీతిమంతులు కలుగు శ్రమలు అనేకములు, వాటన్నిటిలో నుంచి తప్పించేది యెహోవాయే. కనుక భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. ఎందుకంటే వారు అన్ని విషయాలలో కూడా దేవుని మాటను వినకుండా రెండు త్రోవలలో వారు నడుస్తున్నారు. రెండు త్రోవల్లో మనం నడవకూడదు. ఎందుకంటే ఇది కడవరి దినాలు. భూమి మీద భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. ఏ రోజు ఏమి జరుగుద్దో తెలియదు. కానీ ఇప్పుడు మనము యేసుక్రీస్తు నందు ఉన్నాము కనుక మనము ఎంతో ధన్యులము. దేవుడు అన్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు నందు ఉన్నవారులారా మీకు ఏ శిక్షావిధి లేనే లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన పక్షాన ఉన్నాం. ఆయనను మనము సత్యముతో యథార్థతతో ఆరాధిస్తున్నాం. కనుక మన దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఈరోజు శ్రమలో ఉన్నా తెలుసుకునే ఉన్నాడు, అలాగే దీవించబడినా తెలుసుకునే ఉన్నాడు, అలాగే దూరాభారానున్నా ఎక్కడున్నా మనకు ఏ శ్రమంలో ఉన్నా దేవుడు మన మీద దృష్టి కలిగి ఉన్నాడు. కనుక మనము ఏ భయము భయపడని అవసరం లేదు. కనుక మనము దేవుణ్ణి ఎరిగి ఉన్నాం కనుక ఇదిగో నేను రక్షణ పొందాను, నాకేంటి ఇన్ని శ్రమలు అని మనం అనుకుంటాం. రక్షణ పొందితే మనకు శ్రమలు రావా? ఈ లోకంలో జీవిస్తూ ఉండగా యేసు ప్రభు వారే బాప్తిస్మం పొందితే సాతాను ఏం చేస్తుంది చెప్పండి? ఆయనను శోధించిందంట. శోధిస్తే ఆయన ఓడిపోయాడా? జయించాడు. సాతానా నీవు నా యొద్ద నుండి పో, ఎందుకంటే నాకు ఆకలి దప్పులు అయినాయని నా దేవుడికి తెలుసు, కానీ ఆయన నోటి మాట వల్ల నేను బ్రతుకుతాను. ఆయన నోటి మాట చాలు నాకు. ఆయన నోటి మాట కొరకు నేను ఎదురు చూశాను. ఈ లోకంలో నీ అధికారం నుండి అనేకులను రక్షించాలి అంటే దేవుని నోటి మాట నాకు ఎంతో అవసరం. దేవునికి స్తోత్రము. కనుక దేవుని నోటి మాటను మనము కలిగి ఉంటే ఆయన నీ పక్షానుంటే యెహోవా కొరకు ఎదురు చూసే వారికి నూతన బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నీ మాట నీవు నమ్ముస్తున్నావా? నమ్మితే ఈరోజే దేవుడు నీకు సహాయం చేయనయ్యి ఉన్నాడు. కనుక నా ప్రజలు నన్ను ఎన్నోసార్లు మర్చిపోతున్నారు, లెక్కలేని సార్లు నన్ను మరిసిపోయి ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? వారి మీద దృష్టి కలిగి ఉన్నాడు. వెనునల్లని ప్రజల కొరకు నా చేతులను నేను సాపుస్తున్నాను. కనుక వారిని కాపాడాలని, వారి మీద జీవజల ఊట యొద్దకు వారిని నడిపించాలని, వారు చేసే ప్రతి పనిలో నేను తోడుగా ఉండాలి అని, నా ప్రజల కొరకు దివారాత్రము నేను చేతులు సాపుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము.
హల్లెలూయా. కనుక చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. దప్పిక గొనిన వారులారా, నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా, మీరు వచ్చి భోజనము చేయండి, రండి రండి, రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యక ద్రాక్షారసము పానము చేయండి, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలి ఇచ్చెదరు, సంతృప్తి కలగజేయని దాని కొరకు కష్టార్జితమును ఎందుకు మీరు హేయము జాగ్రత్తగా విని మంచి పదార్థములను మీరు వచ్చి భుజించుడి, మీ ప్రాణము సారవంతమైన దాని యందు మీ ప్రాణములను సుఖింపనియుడి. దేవుని నోటి మాటతో నీ జీవితం, నీ శాపము, నీ బ్రతుకు మారిపోతుంది అని నీవు నమ్మస్తే దేవుడు అంటున్నాడు, దప్పిక కొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి. దేవుడు ఆయన జీవ జల ఊటగా మన మధ్యకు వచ్చున్నాడు. ఆయన రక్తము ద్వారా, ఆత్మ ద్వారా ఆయన మన మధ్యలో సంచారం చేస్తున్నాడు అంట. ఆయన నీటి ద్వారా, రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ చేత మనలను దర్శిస్తూ ఉన్నాడు. కనుక మనల్ని ఎప్పటికప్పుడు ఆయన ఎప్పుడూ మర్చిపోకుండా వారి కొరకు చేతులు సాపసు, దప్పిక కొనిన వారులారా మీ కష్టాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నారు, రోకలు ఇవ్వకయే వచ్చి మీరు నాకు భోజనము చేయండి. మిమ్మల్ని ఏమి నేను అడగటలేదు, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి. మీ హృదయాన్ని ఇస్తే మీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఆహారము కాని దాని కొరకు ఎందుకు ప్రయాస పడుతున్నారు, మీకు మేలు కలగని దాని గురించి ఎందుకు మీరు ఇంత వేదన పడుతున్నారు. వచ్చి భోజనము చేయండి, సంతృప్తి కలిగిన ఆహారాన్ని మీకు నేను పెడుతున్నాను అని దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు మన ఎడల ఎలా ఉన్నాడు చెప్పండి. తన చేతులను సాపి దివారాత్రము విననల్లని ప్రజల కొరకు నా చేతులను వారి కొరకు నేను సాపుతూనే ఉన్నాడు. కనుక దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన కొనకడు, నిద్రపోడు. మత్తయి సువార్త 9:17. మరియు పాత తిత్తులలో ద్రాక్షారసమును మీరు పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసం కారిపోవును. ద్రాక్షారసం ఏమవుతుంది చెప్పండి? కారిపోవును. తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలోనే మీరు పోయుదురు. అప్పుడు ఆ రెండు చెడిపోకుండా ఉండునని మీతో నేను చెప్పుస్తున్నాను. కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తుల్లో ఎవరైనా పోస్తారా అంటే, ఇదివరకు తిత్తులు అంటే ఈరోజు మనకు స్టీల్ బిందులు కానీ అలాగే ఇంకా అనేక రకాలైన పరికరాలు వచ్చినాయి. ఇదివరకు అయితే ద్రాక్షారసాన్ని తిత్తులలో పోసుకుని వెళ్ళేవారు. నీరు కూడా మరి యెరూషలేము ప్రాంతం అయితే కొంతమంది ఇప్పటికీ అవి వాడుతూనే ఉన్నారు. అలాగే ఆ తిత్తులలో ద్రాక్షారసాన్ని పోసుకునేవారు, నీటిని కూడా పోసుకునేవారు. వారు ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే దూర ప్రయాణాలలో ఆ తిత్తులు వాడుతూ ఉండేవారు. యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇదిగో కొత్త ద్రాక్షారసాన్ని, ఇదిగో నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తులలో పోస్తారా, మీరు కొత్త తిత్తులలో పోస్తారా? పాత తిత్తుల్లో ఒకవేళ పొయ్యాలి అనుకున్నారు, స్వభావాలు మారకుండా, హృదయాంతరంగాలు మారకుండా. ఎందుకంటే దేవుడు అంటున్నాడు అక్కడ, జీవజల ఊటనైనా నన్ను విడిచి వారి కొరకు ఓటి తొట్టులను తొలిపించుకుని ఉన్నారు. కనుక దానిలో ఎన్నన్నా పోయినాయి, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడిచ్చినా, అలాగే దేవుని వారికి ఎన్ని మేలు చేయాలి అనుకున్నా వారిలో విశ్వాసము లేదు. కనుక ఏమవుతుంది చెప్పండి? విశ్వాసం అంతా కూడా పోతుంది. దేవుడు వారికి ఎన్ని మేళ్లు చేసినా తెలుసుకోలేకపోతున్నారు. కనుక ఆ విశ్వాసం అంతా కూడా, ఆశీర్వాదం ఏమవుతుంది చెప్పండి? పోతా ఉంది. ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుస్తున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎల్లా నేను అతను కలిసి భోజనము చేస్తాను. దేవుడు అన్నాడు, మంచి పదార్థాలు మీకు పెడతాను,
మంచి జీవజల ఊటను మీకు ఇస్తాను. కీర్తన గ్రంథము 29వ అధ్యాయము యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలగజేయును. వారిని ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అన్నాడు చెప్పండి, ఈ లోకానికి సమాధానకర్తగా వచ్చాడు. సమాధానము లేని వారికి సమాధానము, రక్షణ లేని వారికి రక్షణ, ఆశీర్వాదము లేని వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. కనుక ఈ లోకములో మనం అన్నీ కోల్పోయి ఉన్నాం. దేవుడు అన్నీ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక నా రాజ్యం యొక్క నీతిని వెతికితే సమస్తము మీకు అన్నీ నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుని రాజ్యాన్ని, దేవుని మాటను విని యెహోవా కొరకు ఎదురు చూసేవారు దినదినము ప్రతి శ్రమ నుంచి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, విడిపించి రక్షించి బలము, సమాధానము, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు కొత్త ద్రాక్షారసము మీకు ఇస్తున్నాను. ఇప్పుడు పాత తిత్తుల్లో పోస్తారా, కొత్త తిత్తుల్లో పోస్తారా అని దేవుడు మిమ్మలను అడుగుతున్నాడు. కనుక అయ్యా, మా హృదయ అంతరంగాలు మార్చుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా జీవించాలని తీర్మానం చేసుకుంటున్నాం. మా జీవితంలో ఈరోజు నుంచి ఇంతవరకు పడిన శ్రమలన్నీ మా బలహీనతల వల్ల, మా అజ్ఞానము వల్ల, నీవు చేసిన మేళ్లను మర్చిపోయి మా సునీతి వల్ల అనేక శ్రమలకు గురి అయిపోయి ఉన్నామయ్యా. నీకు ఏ శ్రమ ఉన్నా సరే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీవు అంగీకరించున్నావో, దేవుడు అంటున్నాడు నీకు ఆరోగ్యము కలుగుతుంది, నీ దేహానికి రక్షణ, నీ ఎముకలకు సత్వ కలుగుతుంది. దేవుని మాటను అంగీకరించని, దేవుని చిత్తానికి లోబడని, ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు, మరి చనిపోయిన వారు కూడా ఈరోజు అక్కడ మరి దేవుని యొక్క ఎంట్రీ ఎదురుకుండా ఆ సన్నిధిలో అనేక మంది రక్షించబడుతున్నారంటే నా ప్రజలు ఇంకా గ్రహింపు లేని వారిగానే ఉన్నారు. శ్రమంలో, వేదనలో బాధపడుతున్నారే కానీ గ్రహింపు కలిగిన వారు ఏం చేస్తారు చెప్పండి, దేవుని యొద్దకు పరుగుని వెళ్ళి వారు శ్రమల నుంచి వారు విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రము. కనుక దేవుడు మన కొరకు తన చేతులను సాపుతున్నాడు. తన వాక్కును పంపి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించే దేవుడై ఉన్నాడు. మనం పడిపోయిన సాట మనల్ని ఉంచడు. నా వాక్కును పంపి వారిని పడిన గుంటలో నుండి నేను వారిని లేవనెత్తే దేవుడు. ఇప్పుడే నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువ, మహిమ కలిగిన దేవ, ఈరోజు మాకు ఇచ్చిన ఆయుష్కాల సమయాన్ని బట్టి మీ పాద సన్నిధిలో మేము సజీవులుగా నిలబడి ఉన్నామంటే మీ కృప తండ్రి. ఈరోజు యొక్క ఆరాధనలో మీ బిడ్డలందరము మేము కలిసి ఆరాధిస్తున్నామంటే మీ ప్రణాళిక అయినది. కనుక మీ ప్రణాళికలో ఈరోజు మా ఆత్మలో ప్రతి వేదన శోధన ఎరిగిన దేవుడు కనుక మమ్మల్ని క్షమించి దీవించి ఆశీర్వదించి మా శ్రమలన్నిటిలో నుంచి మీరు సహాయం చేసే దేవుడు అని మీ అందరూ ఈరోజు ఆయన మేము విశ్వాసంతో ఆరాధిస్తూ ఉండగా మా ప్రతి వేదన నుంచి విడిపించి రక్షించి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని సున్నాను తండ్రి. ఆమేన్. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. నా పేరు లీలా అండి. నేను తిరువూర్ నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నానికిలా అండి నా పాప, అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్, దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులు వేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల. నా భర్త దేవుడి కంటే విశ్వాసే కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దంటారు. నేను బొట్టు తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు.
కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు, కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా హృదయం ఎంతో దుఃఖంతోనేంటి అన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు ఎన్నో ఆస్తులు, అన్నం, ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ ఎలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్. నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ బాగోవాలి ఏసయ్యా అని ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారి ప్రార్థన, అమ్మ అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు. ఇంకా నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చి నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు, నన్ను ఏమనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబము నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడు మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు, నా కుటుంబం ఆశీర్వదపడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారు ప్రార్థన వల్ల నా సన్నిధికి రావటం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి రుణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునామనకు స్తోత్రం. పాస్టర్ గారికి నా వందనములు, అమ్మగారికి కూడా నా వందనాలు. మాది గుడివాడ, శాంతబాయిమ్మ నా పేరు, అబ్బాయి పేరు దావీదు. కారం తీసుకొని వస్తుంటే సోటర్ నన్ను గుద్దింది. దెబ్బ తగిలిన తర్వాత 3 హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఈ అమ్మ బతకదో, మీ అమ్మ చచ్చిపోద్దని గ్యారంటీగా నేను చెబుతున్నా అని మా ముఖం మీదే చెప్పేసేసాడు. అన్నీ మంచంలోనే దొడ్లోకి వెళ్ళినా కానీ అన్నీ నా పిల్లవాడు చేశాడు. ఈ రకంగా ఒక పక్క కూడా ఏం శేసలేదు. అసలు ఊరిని అట్ట పడేసి ఉంచుతమే కాలు కూడా నా కాలు. పాంప్లెట్ దొరికింది మాకు. ఆ పాంప్లెట్ తెచ్చి, అమ్మ ఇది చదువుకో, నువ్వు బాగుపడతావు అని మా పిల్లవాడు తెచ్చిచ్చాడు. కట్లతో ఉండే వచ్చాయి ఇక్కడికి. తర్వాత 3 వారంలో కట్లుప్పు తీసేసేసి ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పా. మరి దేవుడు నాకు గొప్ప కార్యాన్ని చేశాడు. మరి నేను అడ్డాడ కూడా 2 సంవత్సరాలు వెళ్ళా, కానీ ఇంత మేలు నాకు జరగలేదు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవుడు కొందరు, నాన్నగారు కొందరు, అయ్యగారు కొందరు, అమ్మగారు కొందరు. నా పేరు లక్ష్మి, కృష్ణలంక నుంచి వచ్చాను. మా పాపకు మాటలు వచ్చేవి బాగానే చిన్నప్పుడు. తర్వాత మా అబ్బాయికి 8 సంవత్సరాలు వచ్చినప్పుడు మాటలు రావడం మానేసేవి. మాటలు అన్నప్పుడు అయ్యగారు చర్చికి వచ్చానమాట. అయ్యగారు చెప్పి, అయ్యగారు మా అమ్మాయికి మాటలు రావట్లేదు అయ్యగారండి, అందరూ ఎక్కడెత్తున్నారు, ఇప్పుడు పాపకు 9 సంవత్సరం కూడా వచ్చింది అయ్యగారండి అన్న. అప్పుడు అయ్యగారు బయట నుంచి వేరు రష్యలు ఎప్పటి నుంచి వస్తాయి వెళ్ళిపోమ్మా అన్నారు. ఆ రోజు ఆదివారం కదా, సోమవారం నుంచి మా అమ్మాయికి మాటలు వచ్చాయి. అలాగే మాకు ఇల్లు గురించి కూడా మేము కాలబడ్డు ఉండేవాళ్ళం, కృష్ణం కాలబడిన కాలబడ్డు ఉన్నప్పుడు మాకు ఇల్లు లేవన్నమాట, పాకలో ఉండేవాళ్ళని. అప్పుడు అయ్యగారిని అడిగాము, అయ్యగారండి మాకు ఇల్లు కంట్రకాలు ఇస్తామంటున్నారు, ఎక్కడ వస్తాయి అయ్యగారండి అని చెప్పి. అంతే అయ్యగారు అన్నారు, లక్ష్మి నీకు కాలు రోడ్డు పక్కన దేవుడు ఇల్లు చూపిస్తున్నారు అని అన్నారు. అది 9 నెంబర్ రోడ్డు పక్క ఇల్లు మాకు వచ్చింది. నా కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగాయి. మీ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాక.